హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి మీరు చూస్తున్నది ఎంక్ ఫర్మారెడ్డి జరి తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మనకి ఎండాకాలం వర్షాకాలం తర్వాత చలికాలంలో ఎలాంటి పొదుగు రెడీ చేసుకొని కోడి పెట్ట చేత అయితే పిల్లలు పొదిగించుకోవాలి గుడ్లు పెట్టి అనేది నేను చెప్తున్నానండి ఈ వీడియోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి మనకి సమ్మర్లోని తర్వాత వ రైనీ సీజన్లో కూడా మనకి ఇసుక పెట్టి అయితే టబ్బులో మనం ఎగ్స్ అయితే పెట్టుకొని మనకి కోడి పెట్ట చేత అయితే హ్యాచింగ్ చేసుకోవచ్చండి హ్యాచింగ్ పర్సంటేజ్ బాగుంటుంది పెర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏదైతే సమ్మర్ ఉందో సమ్మర్లో ఇసుకలో కానీ లేదంటే ఎండుటాకులు ఆకులు ఉంటాయి కదండి ఆకుల్లో కానీ పెట్టుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను మనకి ఇసుకలో పెట్టుకునేటప్పుడు ఒక పది గుడ్లకన్నా ఎక్కువ పెట్టకూడదండి ఎక్కువ పెడితే మనకి అవి దొర్లిపోతూ ఉంటాయి మహా అయితే పన్నెండు గుడ్లు పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకుంటే మీకు యాచింగ్ పర్సెంటేజ్ అయితే బాగుంటుంది ఇలాగైతే టబ్బులో పెట్టుకొని ఎగ్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏదైతే పెట్ట ఉందో అటుకే పెట్టని తీసుకొచ్చి అందు కూర్చోబెడితే అదైతే సక్రమంగా ఆ గుడ్ల మీద కూర్చొని అటకడం జరుగుతుంది తొలిచూరు పెట్టయితే మొట్టమొదటిసారిగా అటుకి పెట్టయితే మీద ఏదన్నా గూడే కోళ్ళ గూడే మూయాలి మూస్తే అది అలాగ రెండు రోజులకి అలవాటు పడిపోతుంది అలవాటు పడి అయితే గుడ్లని లోపలికి లాక్కొని హ్యాపీగా పొదుగుతుందండి మీకు వచ్చేసి బాగా సమ్మర్లో ఎక్కువగా వేడి ఎక్కువగా ఉంటే ఆ వే ఉష్ణగత ఎక్కువగా ఉన్న టైంలో అయితే మనకు వచ్చేసి మే నెల ఈ టైంలో అయితే మనకి వచ్చేసి టబ్బులో ఆకులు వేసుకొని ఆర్టాకులు కానీ ఏదైనా కొంచెం పెద్ద ఆకు సైజులో ఉన్నాయి పెట్టుకొని మనం అందులో ఎగ్స్ అయితే పెట్టుకోవాలండి ఎగ్స్ పెట్టుకొని మనకు పెట్ట ఏదైతే ఉందో ఆ ఆకుల మీద కూర్చోబెట్టి అయితే పిల్లలైతే పొదిగించవచ్చు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని గురించి మీకు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మనకి పారట కోల్ ప్లేలిస్ట్లో అందులో కనిపిస్తుంది పిల్లలు కూడా బాగానే చేయడం జరిగిందండి మీకు వచ్చేసి ఇది సమ్మర్లో బాగా ఎక్కువ ఎండలు ఉన్న టైంలో అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా మంచి అన్నీ కూడా వస్తాయి తర్వాత వచ్చేసి మీకు ఈ ఆకులనేవి పెద్దవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెద్దవి పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి మీకు చూడండి చలికాలంలో ఎక్కువ చలగాలు వేస్తాయి కదండి ఆ టైంలో వచ్చేసి ఎగ్స్కి వేడైతే తగ్గుతుంది కోడి పెట్టక కూడా కొంచెం కూలింగ్ ఎక్కువైపోయి మనకి హీట్ ప్రొడ్యూషన్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు మనకు వచ్చేసి ఎగ్స్కి సరైన ఉష్ణగత ఉండాలంటే ఇలాగ టబ్బులో ఎండుగడ్డి పెట్టుకొని ఇలా కొంచెం పొట్లా చేసిన తర్వాత ఆ పొదుగులో మనకు వచ్చేసి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్స్ పెట్టుకోవచ్చండి ఈ సిస్టంలో మనం పదిహేను గుడ్లు వరకు పెట్టుకోవచ్చండి పెట్ట కొంచెం సైజు పెద్దదంటే పెద్ద పెట్ట అయితే మనకు పద్దెనిమిది గుడ్లు వరకు కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా అయితే అన్ని పిల్లలైతే పొదగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ మూడు పద్ధతిలో ఏ పద్ధతిలో ఏ సీజన్లో మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వచ్చేసి కరెక్ట్గా అయితే హ్యాచింగ్ బాగుండాలంటే మీకు ఫ్రెష్ ఎగ్స్ పెట్టుకోవాలండి ఎగ్స్ పెట్టుకొని మీకు ఇలాగ కోడిపేట చేత పొదుగులో పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా పిల్లలు అయితే వస్తాయి పిల్లలు కూడా మీకు వచ్చేసి మంచి హెల్తీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సరైన వెచ్చదనంతో పొదగడం వల్ల ఆ పుట్టిన వెంటనే బయటకు వస్తాయి కదండి బయటకు వచ్చిన తర్వాత డల్గా లేకుండా కొంచెం మంచి యాక్టివ్గా అయితే ఉంటాయి యాక్టివ్గా ఉండి మనం పెట్టిన ఏదైతే అవి పెడతామో అవైతే మంచి హెల్తీగా తిని కొంచెం త్వరగా పెరగడం జరుగుతుంది మీకు ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి బాగుంది అనేది మీకు కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ గంప అనేది వెనక్కండా ఉండాలంటే చుట్టూ రాళ్ళు అయితే పెట్టుకోవచ్చండి మీకు సేఫ్టీ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్